నమస్కారం అండి. వాస్తుశాస్త్రం అంటే మన ఇల్లు అంటే గృహం వాస్తుకు అనుకూలంగా కట్టుకుని సుఖంగా జీవించటమే కాదు, వాస్తవంగా ఎవరైతే ఫ్రాడ్ చేసి తప్పించుకుని తిరుగుతున్నారో, అంటే దొంగలు కూడా దొరల్లా తిరుగుతున్నారో, వారు దొంగ దొర తేల్చాలంటే వాస్తుశాస్త్రం మనకు ఒక గొప్ప అవకాశం కల్పించింది. అంటే సమాజం దృష్టిలో దొరలైనప్పటికీ కూడా వారు దొంగలా కాదా అన్నది వాస్తుశాస్త్రపరంగా మనం నిరూపించవచ్చు. ఆ విధంగా ఒక జరిగిన విషయం మీకు చెప్తాను నేను. ఆ జరిగిన విషయం చెప్తే అంటే వాస్తుశాస్త్రానికి ఇంత బలం ఉందా అని మీరు ఒప్పుకోక తప్పదన్నమాట. సుమారుగా ఒక 25-30 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను నేను. విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఒక జాతీయ బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకులో ఒక కస్టమర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ప్రతినిత్యం అతను అంటే అది 2 రోజులకో 4 రోజులకో వారానికో 10 రోజులకో వచ్చి డబ్బులు కట్టడమే తప్ప తీయటం అతను తీయలేదు ఎప్పుడు కూడా. అంటే ఎప్పుడూ డిపాజిట్ చేయటమే తప్ప 100 రూపాయలు అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. ఆ రోజుల్లో ఒక 1000 రూపాయలు 5,000 అంటేనే చాలా పెద్ద అమౌంట్. అట్లా ఆయన డిపాజిట్ చేయటమే కానీ ఎప్పుడూ ఆయన తీసుకోలేదు, డ్రా చేయలేదు. ఇట్లా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నప్పుడు దాంట్లో కొంత నిల్వలు అంటే అమౌంట్ ఎంత అనేది మనకు అనవసరమైన సబ్జెక్ట్ అది, కొంత నిల్వలు పేర్కొన్నాయి. అంటే ఒక సఫిషియంట్ అమౌంట్, పెద్ద అమౌంట్ ఉంది అక్కడ. అయితే ఆ రోజుల్లో రికార్డ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, లెడ్జరు, డే బుక్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. కంప్యూటర్ ఇంకా అప్పటికి రాలేదు, కంప్యూటర్స్ ఏమీ లేవు, రికార్డెడ్గా అంతా రికార్డ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలో బ్యాంకులో పనిచేసే ఒక క్లర్క్ ఈ విషయాన్ని గమనించాడు. ఈ విషయాన్ని గమనించి ఈయన ఎప్పుడు కూడా డిపాజిట్ చేయటం తప్పితే విత్డ్రాల్కి ఎప్పుడూ రాలేదు, కాబట్టి ఇది కొంత మనం విత్డ్రా చేసుకుని ఆయనకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను సాల్వ్ చేసుకుందామని కొంత డబ్బు తీసుకుని వాడుకుని మళ్ళీ మనం కట్టేద్దామని ఆలోచనలో అతను కొంత డబ్బు డ్రా చేసుకోవడం జరిగింది. అంటే అతను ఆ రోజుల్లో ఇంత సెక్యూరిటైజ్డ్ పెద్దగా లేదు కాబట్టి ఏదో అతను తెలివితేటలు ఉపయోగించి కొంత డబ్బు దాంట్లో డ్రా చేసుకోవడం జరిగింది. అది ఇంకా అట్లాగే ఒక 6-7 సంవత్సరం గడిచిపోయింది. ఈయన ఎప్పుడు ప్రతినిత్యం డబ్బులు కడతానే ఉన్నారు, అది పాస్బుక్లో ఎంటర్ చేయించుకున్నారో లేదో ఆ రోజున్న పరిస్థితులు బట్టి ఆయన డబ్బు కడుతూ మళ్ళీ వెళ్ళిపోవటం, డబ్బు కట్టడం వెళ్ళిపోవటం. ఇదే బ్యాంకుకి వచ్చారంటే డబ్బు కట్టడానికే వస్తారు ఆయన. వన్ ఫైన్ మార్నింగ్ ఆయన డబ్బు డ్రా చేయడం కోసం వచ్చారు. డబ్బు డ్రా చేసినప్పుడు ఆయనకి ఎంతైతే నిల్వ ఉండాలో అంత నిల్వ లేకుండా కొంత అమౌంట్ తగ్గింది. అంటే ఒక పెద్ద అమౌంటే తగ్గింది ఆయనకి. తగ్గినప్పుడు ఇదేంటి, నేను ఎప్పుడు డ్రా చేయలేదు, ఎప్పుడు నేను కట్టడమే కానీ డబ్బులు ఎప్పుడు నేను విత్డ్రా చేయలేదు, ఇదిగోండి నా రికార్డ్ ఇది, నా పాస్బుక్ ఇది అని బ్రాంచ్ మేనేజర్ని సంప్రదించారు. సార్, నేను ఇంత అమౌంట్ వేసాను బ్యాంకులో, ప్రతినిత్యం డబ్బులు కడతానే ఉన్నాను, నా పాస్బుక్ నిల్వలు ఇవి, ఇదిగో చూడండి మీరు వేసిన ఎంట్రీస్ ఇవన్నీ. ఆ రోజు పాస్బుక్ కూడా ప్రింటింగ్ మిషన్లు ఇప్పుడు వచ్చినాయి కానీ ఆ రోజున లేవు. ఆ రోజున పెన్తో లెడ్జర్ చూసి అమౌంట్ ఎంటర్ చేసేవాళ్ళు అనమాట. ఆ పరిస్థితుల్లో మేనేజర్కి ఈయన వెళ్ళి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే అది శాఖపరమైన విచారణ చేయాలి, దీన్ని మరి ఇప్పటికప్పుడు తేల్చడం కుదరదు, నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, నేను దీని మీద చర్య తీసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి, మీ అమౌంట్ మీకు వచ్చేట్టుగా మేము ఏర్పాటు చేస్తాం, ఎక్కడ పొరపాటు జరిగిందో నేను చూసి మీకు ఇన్ఫామ్ చేస్తానండి అని చెప్పి ఆయన ఒక 1 వారం రోజులు టైం అడిగి ఆయన పంపించారు. 2-3 రోజులు వీళ్ళు శాఖపరంగా కొన్ని చర్యలు తీసుకున్నప్పటికి కూడా విషయాలు ఏం బయటపడలేదు. ఇక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వారి పద్ధతిలో వచ్చి విచారణ జరిపారు. విచారణ జరిపినప్పుడు వారికి ఒక ఇద్దరి మీద అనుమానం వచ్చింది. స్టాఫ్లో అందరినీ విచారించిన తర్వాత ఒక ఇద్దరు అయితే ఈ ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంది అని ఒక ఇద్దరిని దోషులు ఇద్దరు కాదు ముగ్గురు అనమాట, సారీ ముగ్గురు దోషులు నిర్ధారించారు. ముగ్గురు దోషులు నిర్ధారిస్తే ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఉంటారు. అయితే వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఇతనే దొంగ అని చెప్పడానికి అంటే తెలిసి తెలియక ఎవరి మీదైనా నేరం మోపితే
వారి ఉద్యోగానికి ఎఫెక్ట్ అవుద్దని పోలీసు వారు సహృదయంతో ఆలోచించి దాన్ని అట్లాగే విచారణ కొనసాగిస్తూ ఎవరో అసలు వాళ్ళు అని చెప్పి వాళ్ళు వెరిఫికేషన్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా ఆ రోజున దినపత్రికల్లో వచ్చింది. ఈ దినపత్రికలో వచ్చినప్పుడు ఒక ఆయన, ఒక తమిళియన్ వాస్తు సిద్ధాంతి గారు, ఆయన తమిళియనే కానీ తెలుగు కూడా ఆయన బాగవచ్చు, తెలుగు విజయవాడలోనూ ఉండేవారు అన్నమాట, విజయవాడ బందర్ రోడ్లో నివాసం ఉండేవారు ఆయన. ఆయన అప్పటికే చాలా సీనియర్, నాకు చిన్నప్పుడే ఆయన సీనియర్ అనమాట ఈ వాస్తు శాస్త్ర రంగంలో. నేను, నాకు వాస్తు అంటే నాకు ఫ్యాషన్ కాబట్టి వాస్తుకు సంబంధించిన విషయాలు ఎక్కడన్నా ఆర్టికల్స్ ఏంటంటే నేను పూర్తిగా చదివేవాడిని. ఆ ఇంట్రెస్ట్తో ఆయన ఒక ఆర్టికల్ అంటే గతంలో కొన్ని ఆర్టికల్స్ రాస్తూ ఉండేవారు, నేను చూస్తూ ఉండేవాడిని. ఒక ఆర్టికల్ వచ్చింది, ఆర్టికల్ సారాంశం ఏంటంటే ఆయన బ్యాంకుని సంప్రదించి, బ్యాంక్ మేనేజర్ అంటే ఆ ప్రముఖ సిద్ధాంతి ఎవరైతే ఉన్నారో ఆయన బ్యాంకు మేనేజర్ గారి దగ్గరికి వచ్చి, సార్ నేను పేపర్లో చూశాను మీ బ్యాంకులో ఇష్యూ జరిగిందని, మీరు అవకాశం ఇస్తే, మీరు పేపర్లో చదివిన దీని మీద మీరు ముగ్గురు నిందితులుగా, ముగ్గురిని అనుమానించినట్టుగా తెలిసింది, ఆ ముగ్గురిని మీరు మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఆ ముగ్గురిలో దోషెవరో నేను చెప్తాను సార్. బ్యాంక్ మేనేజర్ గారు ఆశ్చర్యపోయారు, అదేంటండి మేము పోలీసులు వచ్చారు ఇంత ఎంక్వైరీ చేశారు, అయితే ఎవరి ఉద్యోగాలకు ఎఫెక్ట్ కాకూడదని వారు కొంచెం సహృదయంతో నిదానంగా దీన్ని ట్యాకిల్ చేస్తున్నారు, మీరు ఎట్లా చెప్పగలుగుతారు అని. సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేనైతే పర్ఫెక్ట్గా ఆ ముగ్గురులో ఎవరు అనేది నేను తేల్చి చెప్తాను మీకు. అది ఎవరికి ఇబ్బంది లేదు సార్, నేను ఎవరిని, నేను ఇంకో 10 మందికి చెప్పేది కాదు, నేను నాకున్న అనుభవంతో వాస్తు శాస్త్రాన్ని ఉపయోగించుకుని అసలు దోషం ఎవరో నేను చెప్తాను సార్ అని. మేనేజర్ గారు సరేనండి మీ ఇష్టం, మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడండి, మాకు దీనివల్ల లేనిపోయిన కాంట్రవర్సీలు కాకూడదు, మీరు జాగ్రత్తగా చూసుకుని చేయండి సార్, మాకు దోషులు ఎవరో తేలటం ఇంపార్టెంట్, చేయండి సార్ అన్నారు. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈయన మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ మీరు దయచేసి ఏమనుకోవద్దు, మీరు ఎవరైతే ఆ ముగ్గురు నిందితులు ఉన్నారో వారి ఇల్లు చూపించండి నాకు, అంటే ఆ ముగ్గురిని ఒకసారి పిలిపించమన్నారు మేనేజర్ గారి దగ్గర. మేనేజర్ గారు 1 బై 1 పిలిపించారు. ఫస్ట్ మొదటి వ్యక్తి వచ్చినప్పుడు, మీ ఇల్లు ఎక్కడండి ఏంటంటే, నేను పలానా చోట ఉంటున్నానండి, రెంట్ కొంటున్నానండి అని ఒకళ్ళు, ఒకళ్ళు సొంత ఇల్లు అని ఒకళ్ళు, అట్లా ముగ్గురిని విచారించారు. ఎంత ఎక్కువసేపు ఏం మాట్లాడలేదు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంతే. ముగ్గురితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. మేనేజర్ గారిని, సార్ నేను వీళ్ళ ఇల్లు నాకు మీకు అవకాశం ఉంటే కనుక నాకు పర్మిషన్ ఇప్పించండి, వాళ్ళ ఇల్లు చూడాలి నేను, వాళ్ళ ఇల్లు చూస్తే నేను ఆ దోషులు ఎవరో చెప్పగలుగుతాను సార్ అన్నారు. అట్లాగేనండి, ఇంటి మన అందరికి లోకలే కదండి, ఇల్లు చూపిస్తాం మీకు అని చెప్పి మేనేజర్ గారు కొంత ఇంట్రెస్ట్ ఉండటం వల్ల స్వయంగా ఆయనే ఆ అభ్యర్థిని తీసుకుని వాళ్ళ ఇల్లు చూపించడం జరిగింది. ముగ్గురు ఇల్లు చూశారు వాస్తు సిద్ధాంతి గారు. ఆ ముగ్గురు ఇల్లు చూసిన తర్వాత మళ్ళీ బ్యాంకు వచ్చేసారు. అంటే ఈ ఈ తతంగం అంతా జరగడానికి సుమారుగా 15 నుంచి 20 రోజులు టైం తీసుకుంది. ఈ 15-20 రోజుల్లో ఈ ముగ్గురు ఇల్లు చూసేశారు. అప్పుడు మళ్ళీ మేనేజర్ గారు అన్నారు, సార్ అకౌంట్ హోల్డర్ ఇల్లు కూడా మనం చూడాలండి అన్నారు. ఏంటి సార్ మరి అకౌంట్ హోల్డర్ ఆయన ఒప్పుకుంటారో ఒప్పుకోరో, మరి ఇవన్నీ మనం ఇలాంటివి చేస్తే, ఇప్పటికే ఆయన చాలా మా మీద సీరియస్గా ఉన్నారు, అకౌంట్లో డబ్బులు లేవు పోయినాయి అని చెప్పి మీరు ఇట్లాంటివి అంటే మళ్ళీ ఏమైనా ఇబ్బంది కాదు సార్, ఆయన ఇల్లు చూస్తేనే మనకు సొల్యూషన్ దొరుకుద్ది, ఆయన ఇల్లు నాకు చూపించండి సార్ అని. సరే ఆయన కస్టమర్ని రిక్వెస్ట్ చేశారు మేనేజర్ గారు. కస్టమర్ని రిక్వెస్ట్ చేసి, సార్ ఒక్కసారి ఇది మీకు ఉపయోగపడే సబ్జెక్టేనండి, తొందరగా మీ సమస్య ఏదో పరిష్కారం అయిపోతుంది, మీకు అవకాశం ఉంటే ఒకసారి మా సార్ని తీసుకెళ్ళి చూపించండి అని చెప్పి ఆయన మేనేజర్ గారు రిక్వెస్ట్ చేయడంతో ఈయన తీసుకెళ్ళి, ఎవరైతే వాస్తు సిద్ధాంతి గారు ఉన్నారో ఆయన తీసుకెళ్ళి వాళ్ళు ఇల్లు చూపించారు. వాళ్ళు ఇల్లు చూపించిన తర్వాత ఓకే అని వాళ్ళు ఇల్లు ఈయన ఆయన పద్ధతి ప్రకారం ఆయన ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఏంటో అంతా క్లియర్గా ఆయన మైండ్లోనే రికార్డ్ చేసుకున్నారు. ఆఫీస్కి వచ్చేసారు, బ్యాంక్ వచ్చేసారు. వచ్చేసారు ఆ కస్టమర్ వెళ్ళిపోయారు, ఈయన కూడా ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం ఈయన స్టడీ చేశారు. అంటే ఆ ముగ్గురు నిందితుల ఇల్లు, డబ్బులు ఎవరైతే పోగొట్టుకున్నారో వారి ఇల్లు, ఈ రెండు కూడా ఆయన అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి మరుసటి రోజు ఉదయం బ్యాంక్ మేనేజర్ గారిని కలిశారు. వాస్తు సిద్ధాంతి గారు కలిసి, సార్ అసలు నేరస్తుడు ఎవరో నేను చెప్తాను సార్ అన్నారు. బ్యాంక్ మేనేజర్ గారు ఆశ్చర్యపోయారు, ఏంటి సార్ మా ఉద్యోగాలకి సంబంధించిన విషయం, మీరు ఎవరినో ఒకవేళ పొరపాటున ఆ దొంగ కాకుండా ఇంకొక వ్యక్తిని కనుక మీరు చూపించినట్లయితే వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయండి, ఏంటి మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయాన్ని, మీరు పోలీసులు కూడా తేల్చలేని విషయాన్ని మీరు ఎట్లా తెలుస్తారు అని చెప్పి. అయితే ఈ తతంగం అంతా అవుతున్న టైంలో పోలీసు వారి విచారణలో ఏం జరిగిందంటే, ముగ్గురులో ఇద్దరినే తేల్చారు. అంటే ఒక అతనికి ఏం సంబంధం లేదని చెప్పి విచారణ తర్వాత
ఒక అతన్ని పోలీసు వారే తప్పించారు. ఇంకా ఇద్దరే ఉన్నారు, ఈ ఇద్దరిని విచారణ చేయాలంటే అంటే పోలీసు వారి తరహాలో వారి దీనిలో వారి స్టైల్లో కనుక చేస్తే అప్పటికప్పుడు గంటలో వాళ్ళు నిజం రాబట్టవచ్చు. కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే గౌరవంతో వాళ్ళ ఉద్యోగాలకు ఎఫెక్ట్ అవుతుందనే సద్భావంతో అట్లాంటి ప్రయత్నాలు వాళ్ళు చేయకుండా మంచిగానే సాల్వ్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు, అది మంచిదే. అయితే ఒకళ్ళు ఆల్రెడీ ఫిల్టర్ అయిపోయారు కదా, ఇంకా ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరు మనకి దోషి అనేది తేలాలి. ఆ ఇద్దరిలో ఎవరో నేను చెప్తాను సార్ అని చెప్పి మన ఈయన చెప్పారు. చెప్పేసరికి మేనేజర్ గారు ఆశ్చర్యపోయి, ఏంటి సార్ ఇది వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం, మీరు జాగ్రత్తగా ఆలోచించి ఇంకొకసారి స్టడీ చేసి చెప్పండి, తీరా మీరు చెప్పిన తర్వాత అది కాకపోతే వీళ్ళు సఫర్ అవుతారు సార్ అని చెప్పి ఆయన చెప్పవలసిన విషయాలని చెప్పారు. సార్ మీరేం అధైర్యపడకండి, అసలు దోషి ఎవరో నేను చెప్తాను అని చెప్పి చెప్పారు. చెప్పండి అన్నారు. చెప్పండి అంటే అప్పుడే పోలీసులు ఏమి ఇన్ఫామ్ చేయొద్దు, నేను మీకు చెప్తాను, చెప్పిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి, అతను కాదా అవునా కొంచెం లోతుగా విచారిస్తే కనుక విషయం బయటకు వస్తుంది అన్నారు. ఓకే సార్ చెప్పండి అన్నారు. సార్ చెప్తే ఆ ఇద్దరిలో ఒక వ్యక్తిని చూపించి నేరస్తుడు ఈయనే సార్ అని చెప్పారు. నేరస్తుడు ఈయనని కానీ ఆయన మీద ఎటువంటి అంతకుముందు ఎటువంటి అభాండాలు కానీ ఇంకోటి ఏమి అతని మీద తప్పులేవు లేవు, హ్యాపీగా ఆయన వస్తున్నారు, ఆయన విధులు ఆయన నివర్తిస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు కూడా లేవన్నమాట, అతను అంత బాధ్యతగా చేస్తున్నారు. ఏంటి ఈయన ఈయన దోషం చెప్తున్నారని చెప్పి ఆశ్చర్యపోవటం మేనేజర్ గారు అంతేంది. మీరు సార్ పర్ఫెక్ట్గా చెప్తున్నారా, లేదంటే లేదండి ఈయనే పర్ఫెక్ట్ 100% ఈయనేనండి, మీకేం డౌట్ లేదు, మీరు ఈయన్ని పిలిచి విచారించండి, ఒకవేళ మీకు సాధ్యం కాకపోతే పోలీసు వారికి ఈయన మీదే మాకు అనుమానం ఎక్కువగా ఉందని చెప్పి చెప్పండి మీరు, వాళ్ళు తెలుస్తారు సంగతి అయిపోద్దు సార్, నేనైతే 100% నేను రాసిస్తాను సార్, దోషి అయితే ఈయన అని చెప్పి చెప్పారు. ఆయన మీద నమ్మకంతో ఆయన పిలిచి విచారణ చేశారు బ్యాంకులోనే, ఎవరు మేనేజర్ గారు చేశారు. చేస్తే లేదు సార్ నాకేం తెలియదు సార్, సరే సార్ అని చెప్పి ఆయన ఏదో ఆయన భాషలో ఆయన చెప్పాడు. అయితే ఇది మన వల్ల కాదులే అని చెప్పి పోలీసు వారికి, సార్ ఈయన మీద మాకు శాఖ పరంగా కూడా చేస్తే ఇంకో వేరే విధంగా చూసినా కూడా ఈయన మీద కొద్దిగా అనుమానాలు ఎక్కువ ఉన్నాయి సార్, ఒకసారి కొంచెం తప్పదు క్లయింట్ గొడవ చేస్తున్నారు, ఆయనకి అర్జెంట్ అమౌంట్ ఇవ్వాలి, తర్వాత ఇది సెటిల్ అవ్వలేదు, ఏంటి తొందరగా మీరు పరిష్కారం చేయండి సార్ అని చెప్పి పోలీసు వారిని కోరితే వారు వారి స్టైల్లో ఈయన తీసుకెళ్ళి విచారణ చేశారు. విచారణ చేస్తే తప్పైపోయింది సార్, నేనే చేశానని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. ఎవరైతే ఈ వాస్తు సిద్ధాంతి ఫలానా వ్యక్తి ఈ తప్పు చేశాడని చెప్పారో అదే వ్యక్తి తప్పు ఒప్పుకున్నాడు. తప్పు ఒప్పుకున్న తర్వాత అతనికి తర్వాత వాళ్ళు శాఖ పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలి అవన్నీ తీసుకున్నారో ఆ సబ్జెక్ట్ అంతా మనకనవసరం. ఇక్కడ వాస్తు విషయంలో అతనే ఈ తప్పు చేశాడనే విషయం ఈ వాస్తు సిద్ధాంతి గారికి ఎట్లా తెలిసింది, ఎట్లా తెలిసిందంటే ఇక్కడే కీలకమైన పాయింట్ ఉందన్నమాట. అయితే ఈయన ఏం చెప్పారు మనకి, ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో కస్టమర్ ఇల్లు చూపించమన్నారు, ఈ ముగ్గురు ఎవరైతే ఈ క్లర్క్స్ ఉన్నారో వీళ్ళ ముగ్గురు ఇల్లు చూపించమన్నారు, ఈ ముగ్గురులో పోలీసు వారే ఫిల్టర్ చేసి ఒకరిని తీశారు, మిగిలిన ఇద్దరిలో ఎవరి దోషం తేల్చారు. అది ఎట్లా తేల్చారంటే ఇక్కడే అసలు ఇంపార్టెంట్ పాయింట్ ఉందన్నమాట. ఒక తప్పు జరుగుద్దే అంటే ఒక తప్పు ఎవరైతే డబ్బు అకౌంట్ హోల్డర్ ఉన్నాడో ఎవరైతే మోసం చేసిన వాళ్ళు ఉన్నారో వీరిద్దరిళ్లల్లో ఒకే వాస్తు తప్పు ఉంటుంది, దానికి తిరగలేదు. ఎందుకంటే ఒక వాస్తు తప్పు ఉన్నప్పుడు ఒకరు మోసం చేసేవారు ఉంటారు, ఒకరు మోసపోయిన వారు ఉంటారు. ఇది కావాలంటే ఇది పక్క అన్నమాట, ఎక్కడ ఎటువంటి నేరంలో అయినా సరే మనం ఈ దీన్ని ఆసరాగా చేసుకుని మళ్ళీ మనం ప్రూవ్ చేయొచ్చు. ఇది రిపీటెడ్గా ఎన్ని కేసులైనా సరే మనం ఇట్లాంటివి చేయొచ్చు. అలా ఒకే తప్పు పడుతుందన్నమాట. ఎట్లా చెప్పగలిగారండి మీరు అని చెప్పి సిద్ధాంతి గారిని అడిగారు. సార్ వీళ్ళ ఇంటికి ఉత్తర వాయువులో గేట్లు, అంటే ఆ రోజుల్లో 30 ఏళ్ల క్రితం వాస్తు ఇంత అవగాహన లేదన్నమాట, ఉత్తర వాయువులో గేట్ ఉంటే, ఉత్తర వాయువులో గేట్ ఉంటే మోసం చేస్తారు మోసపోతారు రెండు ఉంటాయి. ఈ కస్టమర్ ఇంటికి ఎవరైతే ఈ ఇట్లా అకౌంట్లో ఫ్రాడ్ చేసిన వ్యక్తి ఇంటికి ఒకే రకమైన వాస్తు తప్పు ఉంది కాబట్టి ఈయన మోసపోయారు ఆయన మోసం చేశాడు కాబట్టి ఇది ఇతనే దొంగ అని చెప్పడానికి మాకు పక్క ఆధారాలు సార్, ఇది దీనికి ఎటువంటి ఇంకా ఆలోచన కూడా అక్కర్లేదు ఈయనే అని చెప్పి ఆయన చెప్పారు. అంటే మనకేంటంటే ఎప్పుడైనా సరే మన ఇంటిలో ఒక తప్పు ఉన్నప్పుడు ఇదే తప్పు ఇంకొకళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒకళ్ళు మోసం చేస్తారు ఒకళ్ళు మోసపోతారు. అలాగే ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం, యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ చేసిన వారి ఇల్లు ఎలా ఏ తప్పు అయితే ఉందో యాక్సిడెంట్కి గురైన వారి ఇల్లు కూడా అదే తప్పు ఉంటుంది. ఇది అంటే ప్రూవ్ అనమాట, మన ఏదో సుమా
గ్రంథాల్లో చదివో లేకపోతే ఇంకోటి ఎవరో చెప్పిన కాకమ్మ కబుర్లు కాదనమాట. ఇది ప్రాక్టికల్గా ప్రూవెన్. పోలీసులు కూడా అప్పుడు అది నిజ నిర్ధారణ చేసి అతనికి ఏదో శిక్షించడం శాఖాపరం నిర్ణయాలయో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. కానీ వాస్తుశాస్త్రంలో ఈ నేర పరిశోధనలో కనుక పర్ఫెక్ట్గా వాస్తుశాస్త్రాన్ని ఉపయోగించుకుంటే ఎటువంటి మర్డర్ కేసులు అయినా సరే, ఎటువంటి సంక్లిష్ట కేసులు అయినా సరే, వీడని సమస్యలు ఏదైనా ఉంటే వాస్తుశాస్త్రం ద్వారా మనం నిజ నిర్ధారణ చేసుకోవడానికి మనకు ఒక ఆధారం అయితే దొరుకుతుంది. ఆధారం దొరికి తర్వాత దాని మీద మనం తీవ్రంగా వాళ్ళు పోలీసు వారు పరిశోధన చేస్తే అది అంటే ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగి వీళ్ళకి చాలా అవకాశాలు వచ్చినాయి. ఆ రోజులు ఇది లేదు కాబట్టి ఇది ఒక మంచి ఆధారం అయింది. ఇట్లాంటి ఆధారాలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇంత టెక్నాలజీ పెరిగిన విషయంలో కూడా మీరు ఏదైతే ఇలాంటి దారుణాలు జరిగాయో అంటే కొన్ని కొన్ని స్కూల్స్లో మనం చూస్తూ ఉంటాం రెసిడెన్షియల్ కాలేజీలు ఇట్లాంటి వాటిల్లో గోడ పైనుంచి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఆత్మహత్య చేసుకునే స్కూలు ఎన్ని డిగ్రీలు ఉందో ఆ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఇల్లు కూడా అదే డిగ్రీలో ఉంటుంది. అంటే ఆ కాలేజీలో ఏ తప్పు అయితే ఉందో ఈ విద్యార్థి ఇంట్లో కూడా అదే తప్పు ఉంటుంది అన్నమాట. ఒక యాక్సిడెంట్ జరిగినా, ఒక దొంగతనం జరిగినా, ఒక సూసైడ్ విషయాలు జరిగినా, ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ఈ నేరం వాళ్ళు చేశారా లేదు అంటే కొన్ని కొన్ని విషయాల్లో దొంగలు వెంటనే దొరికిపోతారు. దొరికినప్పుడు మన వారిల్లు వీరిల్లు చూస్తే ఇది నిజమా కాదన్న విషయం మీకే అర్థమైపోద్ది. అట్లాంటి అంటే వాస్తుకి ఈ వాస్తుశాస్త్రానికి అంత బలం ఉందన్నమాట. అంటే వాస్తుశాస్త్రం నమ్మని వాళ్ళు కొట్టిపరేయించము కానీ ఒకవేళ నమ్మకం ఉన్నవాళ్ళు ఇట్లాంటి లోపాలు ఏదైనా ఉంటే ఇట్లాంటి విషయాలు మనం మోసం చేయటమో మోసపోవటమో లేకుండా ఇట్లాంటి జాగ్రత్తగా ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా వాస్తుపరంగా నిర్మాణం చేసుకుంటే అందరికీ మంచిది. నమస్కారం.